हेलो फ्रेंड्स वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल मिला एवरना फर्स्ट टाइम कनक चूस्तुन्नट्लयिते मन चैनल अयिते सब्सक्राइब अयिते चेसुकोंडि फ्रेंड्स ई रोजु HPCL लो उद्योगाल भर्तीकि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि दींट्लो एन्नि पोस्टुलु उन्नायंटे 186 पोस्टुलु अयिते उन्नायि दींदि बोथ एपी एंड तेलंगाणा स्टूडेंट इद्दरु कूडा अप्लाई चेसुकोवच्चु इप्पुडैते नोटिफिकेशन लोकैते वेल्लिपोदामु एवरेवर अप्लाई चेसुकोवच्चु एंत अमौंट पे स्केल प्रोवाइड चेस्तारो अंतकंटे मुंदु फ्रेंड्स मन चैनल एवरना सब्सक्राइब चेसुकोनट्लयिते सब्सक्राइब चेसुकोनि मम्मल्नि अयिते सपोर्ट अयिते चेयंडि ఇక్కడైతే కనపడుతుంది కదా HPCL అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఇది ఎక్కడుంది అంటే మల్కాపురం విశాఖపట్నం అని అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఉంది దీంట్లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇప్పుడు ఏవే పోస్టులు అయితే క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపటికి 22/04/2022 నుంచి అయితే ఓపెన్ అవుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపటికి May 21 వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైతే క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ఆపరేషన్ టెక్నీషియన్ అయితే ఉంది డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లో అయితే అయిపోయి ఉండాలి ఇక్కడ మీకు బాయిలర్ టెక్నీషియన్ అయితే ఉంది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజైరబుల్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ కాంపిటెంట్ సర్టిఫికెట్ అనేది క్లియర్ గా అయితే ఇస్తున్నారు సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో కేటగిరీ వైస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో 9 వేకెన్సీస్ ఓబీసీ కేటగిరీలో 29 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో 11 వేకెన్సీస్ యూఆర్ కేటగిరీలో 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో అయితే ఏమీ అయితే లేవు సో మీకు వచ్చేసేపటికి ఆపరేషన్ టెక్నీషియన్ వచ్చే సేపటికి 94 పోస్టులు అయితే ఉన్నాయి బాయిలర్ టెక్నీషియన్ వచ్చేసేపటికి 18 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ గా ఇక్కడ మీకు వచ్చేసేపటికి మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్ లో అయితే ఉంది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో అయితే చేసి ఉండాలి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మెయింటెనెన్స్ టెక్నికల్ ఎలక్ట్రికల్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో అయి ఉండాలి ఇక్కడ 17 వేకెన్సీస్ అయితే మీకు ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా అయితే చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయింటెనెన్స్ ఇన్ టెక్నికల్ అయితే ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో అయితే ఉండాలి ఎలక్ట్రిక్ అయితే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మీకు అన్ని పొజిషన్స్ కలిపి కేటగిరీ వైస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ కేటగిరీస్ వైస్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే టోటల్ గా మీకు ఇక్కడ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ల్యాబ్ అనలిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ ల్యాబ్ అనలిస్ట్ పోస్ట్ కి బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు ఉండాలి 60% మార్క్స్ అయితే ఉండాలి ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయితే ఉండాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 18 వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ గా అయితే చెప్తున్నారు టోటల్ వేకెన్సీస్ వచ్చేసేపటికి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 186 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోండి నన్ను చాలా మంది డిప్లొమాతో ఏమైనా పొజిషన్స్ ఉంటే చెప్పక్క అని అంటున్నారు ఈ పొజిషన్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి చాలా మందికి యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి సో లేని వాళ్ళు కూడా తెలుసుకొని అయితే అప్లై అయితే చేసుకుంటారు ప్రతి పోస్ట్ కి ఆపరేషన్ టెక్నీషియన్ కి మీకు ఏమేంటి ఉంటాయో క్లియర్ గా అయితే ఇస్తున్నారు ఏమేమి చేయాలి కూడా లాబొరేటరీ అనలిస్ట్ అయితే ఏమేం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రతి పోస్ట్ కి అలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో నేను ప్రతి పోస్ట్ కి చూపిస్తాను మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అయితే ఇలా అయితే ఇచ్చారు మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఈ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కి అయితే ఈ పోస్ట్ అయితే చేయాలి అయితే ఉంటుంది సో ఇవి నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్పుడైతే ప్రొవైడ్ అయితే చేస్తాను ఇక్కడ మీకు వచ్చేసేపాటికి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది క్యాండిడేట్ పాస్ క్వాలిఫింగ్ ఎగ్జామినేషన్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ అయితే ఇస్తున్నారు మ్యాక్సిమం ఏజ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్ మాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ అనేది ఇస్తున్నారు క్యాండిడేట్ పోస్టింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్ అని అయితే ఇస్తున్నారు దీనికి డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ డిప్లొమా స్టూడెంట్స్ అప్లై చేయాలని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే రెన్యూమరేషన్ అయితే ఇచ్చారు పే స్కేల్ ఎంత ఉంది అంటే రెన్యూమరేషన్ ఫర్ ద ఆల్ ద అబౌవ్ పోస్ట్ ఈస్ 55,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు దీంతోపాటు మీ కాస్ట్ ఆఫ్ కంపెనీ బేసిక్ పే స్కేల్ ఎంత ఉంది అవి కూడా క్లియర్గా అయితే ఇస్తున్నారు దీంతోపాటు అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు సో రిటైర్ బెనిఫిట్స్ కెఫ్టీరియా అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి గ్రాట్యుయిటీ అండ్ సూపర్నేషన్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి ఇక్కడ హౌ అప్లై అయితే ఇచ్చారు సో అప్లై చేసుకోదలుచుకున్న స్టూడెంట్స్ ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం .com అనే వెబ్సైట్ కి వెళ్ళి జాబ్ కెరియర్స్ లోకి వెళ్ళి జాబ్ ఓపెనింగ్స్ అయితే క్లిక్ చేయండి సో ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ 22/04/2022 నుంచి ఓపెన్ అవుతుంది ఎప్పటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ ఉంటుంది అంటే 21/05/2022 వరకు అయితే ఉంటుంది
ఇక్కడ క్యాండిడేట్స్ అనేవి స్కానెడ్ కాపీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి సైజెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ రిలవెంట్ డీటెయల్స్ మాత్రమే ఇవ్వాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ సో పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఎంత ఉంటుంది అంటే యూఆర్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూసీ కేటగిరీ ఆర్ రిక్వైర్డ్ టు పే అమౌంట్ 590 రూపాయస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు సో అందుకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి మోడ్ ఆఫ్ ది పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ తో పే చేయాలని అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి పీడిఎఫ్ ని ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళైతే అప్లై చేసుకోవాలి ఇక్కడ కాంటాక్ట్ అయితే ఒక పర్సన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకైతే మెయిల్ అయితే చేయొచ్చు క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మళ్ళీ చెప్తున్నాను 21/05/2022 రోజు అయితే ఉంది హిందుస్థాన్ పెట్రోలియం .com వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి సో ఇప్పుడైతే రన్నింగ్లోనే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోదు ఫ్రెండ్స్ డిప్లొమా స్టూడెంట్స్కి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి జాబ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఉన్న పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము